హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అడ్వైస్. ప్రేమించడం ఈజీనే, కానీ ప్రేమను పొందడం మాత్రం చాలా కష్టం. అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తే అమ్మాయిలు ట్రూగా లవ్ చేయడం లేదు, అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తే అబ్బాయిలు ట్రూగా లవ్ చేయడం లేదు. సో ఇద్దరు ట్రూగా ఉంటే మరేదో సమస్య. ఇలా వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందో లేదో కూడా తెలియడం లేదు ఈ రోజుల్లో. ఇలా అర్థం కాని ప్రేమ కోసం ఎన్ని రోజులు బాధపడతావు? అసలు మీది నిజమైన ప్రేమేనా, లేక నువ్వు అలా భ్రమపడుతున్నావా? మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తుందో, లేక మీరే వాళ్ళపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారా? ప్రేమ పెళ్లి వరకు ఎందుకు వెళ్లడం లేదు? ఇలా మీకున్న డౌట్స్ ఈ వీడియోతో క్లియర్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్ మీకు మీ పార్ట్నర్ మధ్య జరుగుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. సో మాకు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఛానల్లో కనిపిస్తున్న రెడ్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. మీరేదైనా తెలుసుకోవాలన్నా, మాకేదైనా చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్, నీడ్ టు మీట్. మీరిద్దరూ ఎక్కువగా ఎక్కడొక చోట కలిసే ఉంటారు. సపోజ్ గా రోజు కలవడం వీలు కాకపోతే మీకు వీలైన ప్రతిసారి కలుస్తూనే ఉంటారు. కలిసిన ప్రతిసారి ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. కలవడానికి దొరికిన ఏ ఒక్క ఛాన్స్ ను కూడా మీరు వదులుకోరు. సో మీ ఇద్దరి విషయంలోనూ సరిగ్గా ఇలానే జరుగుతుందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్, హ్యావ్ టు ఫోన్. ప్రేమలో ఉన్న వాళ్లకు గంటలు, నిమిషాలు, రోజులు కూడా క్షణంలో గడిచిపోయిన ఫీలింగ్ ఉంటది. ఒక్కోసారి మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిన విషయమే మర్చిపోతారు. అలా గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే రోజుకు కనీసం 2-3 సార్లు అయినా ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటారు. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నట్లయితే మీరు కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నట్లు. థర్డ్, ఇంట్రడ్యూస్. మీ పార్ట్నర్ ఇతరులకు మిమ్మల్ని ఎలా పరిచయం చేస్తున్నారు? మీరు అబ్జర్వ్ చేశారా తను నా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేక వుడ్ బి అంటూనా, లేదా జస్ట్ నా ఫ్రెండ్ అని మాత్రమేనా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సపోజ్ మీ పార్ట్నర్ ఇతరులకు ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తుంటే మీరు మీ రిలేషన్ ని ఇతరుల నుంచి దాచాలనుకుంటున్నారు. ఇలాంటివి సీరియస్ గా లేని ప్రేమల్లోనే ఎక్కువ జరుగుతాయి. ఇతరులకు చెప్పకపోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటే తప్ప మిగతా సందర్భాల్లో వుడ్ బి అనే పరిచయం చేయాలి. అప్పుడే మీ లవ్ సీరియస్ గా ఉందని అర్థం. ఫోర్త్, నో సీక్రెట్స్. మీ ఇద్దరికి ఒకరి పాస్వర్డ్లు మరొకరికి తెలుసా? ఇద్దరి మధ్య ఎలాంటి విషయాల్లోనూ ప్రైవసీ లేదు కదా. అయితే మీ రిలేషన్షిప్ సీరియస్ గా ఉందని అర్థం. ఒకరికొకరు ఎలాంటి సీక్రెట్స్ ఉంచుకోకుండా అన్ని విషయాలు చెప్పే ఫ్రీడమ్ ని కూడా ఇవ్వాలి. అప్పుడే మీ రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫిఫ్త్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. ఈ రోజుల్లో ఎక్కువ సమస్యలు ఫైనాన్షియల్ వల్లే వస్తున్నాయి. రిలేషన్షిప్ కూడా అందువల్లే బ్రేక్ అవుతున్నాయి. సో మనం ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరు ఎంత సంపాదిస్తున్నారనే విషయాలు కూడా మీకు తెలిసి ఉండాలి. మీ ఆస్తులు, ఇన్వెస్ట్మెంట్ల గురించి ఇద్దరు కలిసే నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి అప్పుల గురించి, ఇన్కమ్ గురించి, పిఎఫ్, ఇన్సూరెన్స్, ఇలా అన్ని విషయాల్లోనూ మీ ఇద్దరికి తెలిసి ఉండాలి. సిక్స్త్, డిసిషన్స్. జనరల్ గా మీ ఇద్దరికి సంబంధించిన విషయాల్లోనే కాకుండా మీ కుటుంబాలు, ఫ్రెండ్స్, మనీ మ్యాటర్స్, ఇలా ఏవైనా సరే మీ ఇద్దరు కలిసే డిసిషన్ తీసుకోవాలి. ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి నచ్చకపోతే ఇద్దరు కలిసి కూర్చొని దాని గురించి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలి. చాలా చిన్న విషయమైనా, పెద్ద విషయాల వరకైనా, దేనికైనా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా మీరు మీ లవ్ గనక ఉంటే మీకు ఎలాంటి భయం అక్కర్లేదు, ఎందుకంటే మీరు కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నారు. సపోజ్ పైన చెప్పినట్టుగా మీ లవ్ లేకపోతే ఒకసారి మీ పార్ట్నర్ తో కలిసి మాట్లాడి క్లియర్ చేసుకోండి, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.